వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణాని ఇదైతే దివాళీ రోజు వ్లాగ్ అండి చాలామంది అయితే నాకు మళ్ళీ సజెస్ట్ చేస్తున్నారనమాట ఆల్ ఆలిన్ వన్ అని ఉండే కదా నేను అదే పెట్టుకోండి అనేసి నేను కూడా అలాగే ఉంచుదామనుకుంటున్నాను ఇంకా ఇదైతే దివాళీ రోజు వ్లాగ్ అండి ఇది ముందు రోజు నైట్ అంటే నేను బిఫోర్ డే చెప్పాను కదా నాకు ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి ఈ లోపే నేను వర్క్ అంతా చేసేసుకోవాలి ఇంట్లో పనులు అనేసి ఇంకా ఎక్కడెక్కడ ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి అన్నింటినీ భర్త పెట్టి ఎవరికి వాళ్ళు అన్నింటిని సర్దేశాను ఐరన్ చేయాల్సినవి కూడాను ఫోల్డ్ చేసి ఉంచాను కావాలంటే అప్పటికప్పుడు ఎలాగోలాగా ఐరన్ చేసుకోవచ్చు కానీ అవి ఐరన్ చేద్దామని పక్కకు పెడితే అవి అలాగే పక్కన ఉంటాయి తప్ప అవి మాత్రం ఐరన్ కావు అందుకోసం అన్నీ ఫోల్డ్ చేశాను కాకపోతే ఐరన్ చేయాల్సినవన్నీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ షర్ట్స్ కానీ ఇంకా పిల్లల యూనిఫామ్స్ అన్నీ ఒక పక్కకైతే ఉంచేసాను నైట్ టెన్ లెవెన్ అయిపోయింది అరౌండ్గా ఇది సాటర్డే రోజు నైట్ అనమాట ఇంకా నాకు స్టార్ట్ అయింది ఆ రోజు నుంచే కదా హాలిడేస్ నేను ఆ రోజే స్టార్ట్ అయితే చేసేసాను ఇంకా నైట్ బట్టల పని అయిపోతే నాకు ఇంక ఇల్లు నీట్గా ఉన్నట్టే ఇంకా ఇంట్లో అంతకుముందే నేనైతే నైట్ వాడినటువంటి సామాన్లు మొత్తం కడిగేసాను కిచెన్ కూడాను ఆల్మోస్ట్ మరీ నీట్గా ఏం కాదులేండి ఇంకా అక్కడ దాకైతే ఉంచుకున్నాను ఎందుకంటే మా అయితే చిన్నది అందులోనే నేను మొన్న స్వీట్స్ చేశాను కారాలు చేశాను అన్నింటినీ పెట్టుకోవాల్సి వచ్చింది ఇదైతే రిషి వల్ల స్కూల్లో పెయింటింగ్ వేయించాలనమాట దియాస్కి మేమే వేయించాము తర్వాత మేము కొద్దిగా దానికైతే డెకరేషన్ వేస్తామన్నమాట తర్వాత వాళ్ళ మేడము పైన అంతా కొద్దిగా డెకరేషన్ వేసింది మొత్తము ఫస్ట్ అయితే ఆ కలర్ అంతా కింద అంతా వాళ్ళే చేస్తారు అనమాట దివ్యాకు మొత్తము వాళ్ళే చుట్టూ వేస్తారు మనం మాత్రం పైన వేస్తాము ఇంత స్టైలిష్గా ఇంత నాకైతే చాలా బాగా నచ్చాయి అన్ని దియాస్ అలాగే ప్రిపేర్ చేద్దామనుకున్నాను కానీ ఎక్కడ టైం లేదు సాటర్డే రోజు నాకు ఇల్లు సర్దుకోవడం ఇంట్లో పని అంతానే సరిపోయింది ఇంకా నేను ఎప్పుడు దియాస్కి చేసుకునేది చేయాలంటే మినిమం వన్ అవర్ అని పడుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టూ ఫార్టీ ఫైవ్కి వస్తుంది అన్నారు దివాళీ పండగ సో నేను ఇంకా సరే ఈవినింగ్ చేద్దామన్నట్టు త్రీకి అయితే స్టార్ట్ చేశాను పన్నులు బండలు తుడ్చడము ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా నీట్గా ఇంటిని అయితే చేసుకున్నాను పిల్లలకు స్నానాలు చేపించాను బాత్ ఇంకా తర్వాత ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇది ఆర్యన్ తీశాడనమాట వీడియో ట్రైపాడు పెట్టాను కాకపోతే తను సిక్స్టీన్ ఇస్ట్ నైన్ పెట్టకుండా షార్ట్ వీడియో లాగా పెట్టి తీసేసాడు ఓకే తన కోసం ఆనందం కోసమైనా నేనైతే పెట్టాలి అనేసి పెడుతున్నాను అనమాట రంగోలీ నేను ఏమనుకున్నా అంటే మధ్యలో ఒక చిన్న రౌండ్ వేద్దాం అనుకున్నాను కానీ ఇన్స్టాగ్రామ్లో ఒకటి వచ్చేసరికి ఆర్యన్ తీసుకొచ్చి అమ్మ ఈ రంగోళీ అయితే బాగుంటుందేమో చూద్దామన్నాడు కానీ ఎప్పటికీ అయితే ప్రిఫర్ చేయకండి లుక్ వైజ్గా అయితే బాగుంటుందేమో కానీ ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి చాలా కష్టము కొద్దిగా ప్లేస్ వదులుకొని ఒక రౌండ్ షేప్లో ఉండేది తీసుకోవడమే మంచిది లుక్ వైజ్గా మనం ఫొటోస్ దిగడానికి కూడా నాకైతే చాలా అర్థమైంది నేనైతే మెట్లకు మొత్తము మా ఇంటి ముందు మొత్తం అయితే మంచిగా దియాస్ పెట్టాను అనమాట బయట కొన్ని అయితే క్యాండిల్స్ పెట్టాను ఎందుకంటే ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా క్యాండిల్స్ అయితే ఆరువు కొంచెం నీట్గా కూడా ఉంటుంది అనేసి ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అన్నమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను అన్నమ్మ దేవిని చూస్తూ ఉండాలనిపిస్తుంది అసలు రంగురంగుల గాజులతో బంతి పూలతో చాలా చక్కగా చేశారు అవైట్గా కనిపించేవి మల్లెపూలు కాదండి అవి అచ్చము చామంతులు అవి కిలో మేము పండక్కి ముందు వెళ్తే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నారు అంత డిమాండ్ వచ్చింది ఫ్లవర్స్కి అసలు ఎంత నీట్ ఎంత క్యూట్గా పక్కన లక్ష్మీదేవి రూపం అంటే అమ్మవారిని ప్రతిష్ఠించి ఈవినింగ్ ఐదుకైతే పూజ చేశారు అసలు జనాలు ఎంతమంది వచ్చారంటే అంతమంది ఉన్నారు అసలు ఇంకా నేను మాకు దగ్గర కదా హారతి టైం అయిపోయిన తర్వాత జనాలు తగ్గుతూ ఉంటే అప్పుడు వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసి అందరికీ ఇష్టమైనటువంటి కాకరొత్తులు చిచ్చుబుడ్లు మాత్రమే మేము పేల్చాము ఇంకా మా ఆర్యనైతే టప్ టప్ అనేవి కావాలని చాలా అయితే అల్లరి చేశాడు కానీ తనకైతే నచ్చ చెప్పాము నేను రిషి సేమ్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకున్నాను కాకపోతే నాకు కుదరే ఇంకా నెక్స్ట్ నేను రిషి అలా కుదరకపోతే నేను ఒక శారీ అయితే వేర్ చేశాను తనైతే చక్కగా పట్టు లంగా చూడాలి చాలా బాగుంది మా అమ్మే కుట్టింది దాన్ని ఇంకా నాకు ఎక్కడో షాప్స్లో కుట్టించాల్సిన అవసరం లేదు తనకు మాత్రం బాగా కుడుతుంది అనమాట ఇంకా నాకు కూడా డైలీ వీడియోస్ పెట్టాలి కొత్త కొత్తగా యూట్యూబ్లో క్రియేట్ చేయాలని అయితే కోరికైతే ఉంది కాకపోతే అసలు కుదరటం లేదు టైమింగ్ సెట్ అవ్వట్లేదు యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు అని జాబ్లో అయితే జాయిన్ అయ్యాను జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది జాబ్ తప్ప ఇంకా ఏమీ క్రియేట్ చేయలేము అని కానీ ఒక ఒకసారి దిగిన తర్వాత దానిలో నుంచి బయటికి రావడం అయితే కుదరదు ఎందుకంటే అదొక నాకు డ్రీమ్ అనమాట ఏదైనా ఒక జాబ్ చేయాలి అన్నది ఆ డ్రీమ్ని అయితే నేనైతే సహకారం చేసుకోవాలి అనుకుంటున్నాను ఇదైతే ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తము ఆ దియాస్ అన్ని తీసి ఆ ఫ్లవర్స్ అన్నీ ఊడ్చి పెట్టేసరికి ఇంకా నాకైతే ఈ పండగ సగం తెలిసిపోయిందండి ఇంకా తర్వాత మార్నింగ్ అయితే దోశ వేసుకొని తిన్నా మేమైతే దివాళి ఇలా సింపుల్గా లో సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక కామెంట్ అయితే పెట్టేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఏదో ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి వీడియో పరంగా ఇంకా మీకు అందరికీ వీడియోస్ నచ్చుతూ ఉన్నాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్